జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో తుమచర్ల గ్రామ పంచాయతీలో టీడీపీ సర్పంచ్ బంగి మల్లేష్ అలియాస్ బంగి మల్లేశ్వరరావు అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు ఆ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి చేస్తారని, రోడ్లు వీధి లైట్లు పరిటాల కుటుంబం ఆదేశాలతో అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని మీడియా మిత్రులకు తెలియజేశారు. అదే గ్రామంలోనే అనేక మౌలిక సదుపాయాలు ప్రజలకు కల్పించడం జరిగింది. దానిలో భాగంగానే మళ్ళీ సెకండ్ టైము ఎస్సీ మహిళా రిజర్వేషన్ కావడంతో శ్రీమతి బంగి రేణుక అనే నా భార్యను మళ్ళీ ఇంత పరిస్థితుల్లో కూడా అంటే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక రకమైనటువంటి దౌర్జన్య కాండన దామన కాండతో ఉన్నప్పటికీ మరీ కనగానపల్లి మండలంలో ఆరు పంచాయతీల్ని తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టడం జరిగింది. ప్రజలు ఆ వైపున అడుగులు వేశారు. అందులో భాగంగానే తుమచర్ల గ్రామాన్ని కూడా 73 ఓట్ల మెజార్టీతో ఆరు వార్డులు మాకు, ఆరు వార్డులు వైసీపీకి వచ్చే విధంగా 12 వార్డులని ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అధికారం లేనప్పుడు కూడా మాకున్నటువంటి అవకాశంతో ఎంత వీలైతే అంత పోరాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేసైనా పంచాయతీ అభివృద్ధిని చేయాలని చేయడానికి మేము ముందుంటాం. పరిటాల వారి కుటుంబ వారి యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పుడు అండదండలు ఎల్లవేళలో ఉంటాయి. కనుక ఒకవేళ అధికారం లేకపోవచ్చు, మరి జిల్లా కలెక్టరు మరి అదేవిధంగా సంబంధించినటువంటి అధికారుల దగ్గరికి వెళ్ళి గ్రామ పంచాయతీని డెవలప్ చేస్తామని తెలియజేస్తాం.